డెఫినెట్ గా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను సుడిగాడ్ తర్వాత నాది రిలీజ్ అవుతున్న మూవీ ఇది సో దీనికి నేను కొంచెం కష్టపడి పనిచేశాను సో ఫలితం డెఫినెట్ గా వస్తుందని దేవుడు నమ్మాను అలాగే మీ అందరి దయవల్ల దేవుడి దీవెనతో ఈ రోజు ఆడియో బాగా సక్సెస్ అయ్యి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంది. సుడిగాడ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ఈ ఆడియో కూడా అంత సూపర్ డూపర్ హిట్ అయింది ఈరోజు. సో అది ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చెప్పుకోవటం నిజంగా రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక చిన్న సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రేంజ్కి వెళ్ళడం అనేది ఇవాళ ఉన్న ఇవాళ రోజుల్లో కష్టంగా ఉంది. సో అలాంటి ఈ రోజుల్లో ఈ సినిమా ప్లాటినం డిస్క్ జరుపుకోవటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ శ్రీనివాసన్తో ఇలాగే రై రైమంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నా మిత్రుడు సుధీర్ రాజు, తను యాక్చువల్గా నాకు బాగా ఒక 6 ఇయర్స్గా ఫ్రెండ్. ఈ కథ నాకు సరదాగా ఒక లైన్గా ఇలా చెప్పినప్పుడు చాలా బాగుంది, మంచి హీరో దొరికితే చాలా బాగుంటుంది రాజు అని అంటే శ్రీతో చేస్తున్నానండి. ఓ వెరీ గుడ్, నైస్ ఆప్షన్, చాలా బాగుంది. ఎందుకంటే తను కూడా నేను రవితేజ్ గారితో బిగినింగ్ డేస్లో అసోసియేట్గా ఆయన హీరోగా చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు ఉండే ఎనర్జీ ఎంత ఉందో శ్రీలో కూడా అంతే ఉంది. సో వెరీ గుడ్ శ్రీ. ట్రైలర్ చూశాను, ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను సుధీర్ ఇంత బాగా చేస్తే చాలా బాగా చేశాడు అంత అంటే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగుంది ట్రైలర్ కూడా, కమర్షియల్గా ఉంది, కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంది. శ్రీ కూడా నిజంగా ఎక్స్ట్రాడినరీగా చేశాడు, అంటే చాలా ఎనర్జీగా. పక్కన ఇంకో ఎనర్జీ హీరో ఉన్నాడు నిఖిల్. సో అంత నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ ఆడియో ఫంక్షన్ నేను పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తర్వాత ఈ ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా సూపర్ డబ్బులు హిట్ అవ్వాలని మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ దట్ రై రై అనే సినిమాకి సూపర్ జస్టిస్ చేశారండి డైరెక్టర్ సుధీర్ గారు. ఈవెన్ మై సినిమా డైరెక్టర్ ఆల్సో ఇస్ కాల్డ్ సుధీర్. సో చాలా మంది సుధీర్ సార్ కమింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, ఈ రోజుల్లో అనే సినిమాలో శ్రీ ఒక నార్మల్గా హీ లుక్ లైక్ అ వెరీ అర్బన్ యూత్లా కనబడ్డాడు. అదే అబ్బాయి కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో ఉన్నాడంటే అసలు నమ్మలేకపోతున్నాను. సో వెరీ గుడ్ జాబ్. అండ్ డైరెక్టర్కి సపరేట్ కంగ్రాచులేషన్ చెప్పాలి, బికాజ్ ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్పాలి, బికాజ్ హీ షోడ్ శ్రీ ఇన్ అ మాస్ అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్. అండ్ నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి గారు అండి. హీఈస్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. అండ్ నాకు తెలిసి ఆయన ఈ సినిమా ఖర్చు పెట్టినంత అసలు నాకు తెలిసి ఎనీ అదర్ ప్రొడ్యూసర్ వుంట్ హావ్ స్పెంట్, ఎందుకంటే ఆ ఖర్చు ట్రైలర్లో తెలుస్తుంది. ఆయన 2 కోట్లు బెటర్ అని అడగను, బట్ డెఫినెట్లీ చాలా 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 క్రోర్స్ రావాలని ఈ సినిమా కలెక్షన్స్ ద్వారా ఐ హోప్. అండ్ డెఫినెట్లీ దిస్ మూవీస్ గోయింగ్ వెరీ బిగ్ హిట్. అండ్ సుధీర్ లాంటి మంచి డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎన్ రెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం, అండ్ దే విల్ బి సక్సెస్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంది టీమ్ అంతా. సో రాక్ ఆన్ గైస్, యూ గెట్ అ బిగ్ హిట్. ఇప్పుడు మాట్లాడే కన్నా సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరూ నాకు బాగా వర్క్ చేశారు, ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా నేను అడిగింది ఇచ్చి నాకేం కావాలో సేమ్ చెప్పేస్తున్నాడు అనుకోవద్దు సార్. అంతకన్నా ప్రొడ్యూసర్స్కి ఏం చెప్పలేము. మీకు ఏదైతే కథ చెప్పానో ఆ కథ ఫినిష్ చేసి ఈరోజు ప్లాటినం డిస్క్ వరకు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మీడియా వారికి, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. సినిమా అయిపోయిన తర్వాత మనందరం సక్సెస్ మీట్లో కలుద్దాం, ఓకేనండి. వచ్చిన పెద్దలందరికీ, హీరో గారికి, హీరోలకి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ ఫుల్ కోఆపరేషన్గా ఒక ఫ్రెండ్లీగా ఈ సినిమా చేస్తూ వెళ్ళాము. అదే సంతోషంతో ఇప్పటి వరకు కొనసాగుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఫిలిం కూడా ఇదే యూనిట్తో చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందన్న ఫీలింగ్ మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు మాకు కలిగించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ సాంగ్స్ ఆఫ్ దిస్ పిక్చర్ ఇస్ సూపర్ డూపర్ హిట్. మా అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు, కార్ ఎక్కినప్పుడు అంతా రై రై సిడీలో పాటలే పెట్టమని చెప్తారు. సాంగ్ ఏంటి సార్? రై రై టైటిల్ సాంగ్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ సాంగ్, చాలా ఎనర్జీ ఉన్నాయి, గ్రేట్ సాంగ్, చాలా బాగున్నాయి. ఇట్స్ లైక్ బై ఎవ్రీ వన్. ఎస్ఎన్ రెడ్డి గారు నాకు చాలా ఆప్తుడు, నా సహోదరుడు కూడా, పెద్ద అన్నలాగా నాకు. సో ఆయన అభిమానంతో నన్ను పిలిచి ఈ అవకాశం కల్పించినందుకు మీ ఎంటైర్ టీమ్ యూనిట్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ కంగ్రాచులేట్ టు రీచ్ ఐ మీన్ టు ది ఎంటైర్ టీమ్ టు రీచ్ ది స్టేజ్.
అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ పిక్చర్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నిఖిల్ గారు అంటున్నారు, ఆయన అటెండ్ అయిన మ్యూజిక్ సంబంధించిన అటెండ్ అయిన ప్రతి సినిమా పెద్ద హిట్ అయిందని. సో ఆ ట్రాక్ రికార్డ్ని ఆయన డెఫినెట్గా నిలుపుకోవాలి ఈ సినిమాతో కూడా. సో తర్వాత శ్రీ మంచి ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అండి, లక్ష గారు కూడా డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను. అలాగే పాటలు శ్రీ వసంత్ గారు చాలా రిచ్గా చేశారు, ఆర్కెస్ట్రైజేషన్ చాలా బాగా నచ్చాయి. సో ఈ సినిమా కూడా అంతే ప్రామిసింగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టుడే వి ఆర్ హియర్ ఫర్ ద ప్లాటినం డిస్క్ ఆఫ్ అవర్ ఆడియో ఆఫ్ రై రై అండ్ I want to thank Srivasan Garu for giving us such wonderful music. It's actually one of the best albums of my career. And since it's successful, we're very, very happy. It's the highlight of the film, actually. So please appreciate the trailers, promos, and we're hoping for a good response for the movie as well. Thank you. My movie, Rai Rai. Kada cheppinappudu maaku nenu oka ante like ee cinema lo chinna logic untadi. దాన్ని ఎంత అంటే లైక్ దాని జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అన్నది పక్కన పెడితే గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. గ్యారంటీగా అది కనుక యాక్సెప్ట్ చేస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందండి మాది. అండ్ ఇంకోటి ఫస్ట్ మా డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పింది కదా అని హ్యాపీగా అసలు ఫల్లు మేము వెళ్ళడమే బౌండరీ స్క్రిప్ట్ వెళ్ళాము అనుకున్న షెడ్యూల్కి అనుకున్న టైంకి చాలా బాగా తీశారు. దాని అవుట్పుట్ మీరు చూశారు ఆల్రెడీ. అండ్ అట్లాగే మా ప్రొడ్యూసర్స్ ఎక్కడ కూడా షెడ్యూల్ బ్రేక్ రాకుండా మాకు చాలా సపోర్ట్ చేస్తా ఎప్పుడు కూడా. అంటే అందరూ చెప్పే మాటే చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెళ్ళి చేసేసాము సినిమా అయిపోయింది అన్నీ, కానీ నేను ఎప్పుడు వాళ్ళ ఆఫీస్లోనే ఉంటాను, వాళ్ళ ఆఫీస్ పక్కనే మా ఇల్లు, ఎప్పుడు వాళ్ళ ఇంటికి అంటే మా ఇంటిలాగా ఫీల్ అవుతా. అంటే అంత ఫ్యామిలీ బాండింగ్ లాగా ఉంది మాకు. అండ్ మా శ్రీవసంత్ గారు ఫస్ట్ డే శ్రీవసంత్ గారిని పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే అడిగా, అన్న ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న హీరో పెద్ద హీరో ఇలా వేరియేషన్స్తో చేస్తారన్న ఎవరన్నా. సో నాకు అలా కాదు, నువ్వు ఒక నార్మల్గా నువ్వు అసలు నీకు ఈ లిరిక్స్కి నువ్వు ఎలా ఇస్తావో నాకు అలా ఇవ్వ ప్లీజ్, నీ హార్ట్ పెట్టివ్వు నాకు నా కెరియర్ నా లైఫ్ అని అడిగితే, శ్రీ నువ్వు నాకు తమ్ముళ్ళు లాంటి అడిగి నీకు నేను బెస్ట్ ఆల్బమ్ ఇస్తాను చూడు అన్నారు. అన్న దాన్ని నువ్వు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది, అసలు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చావు నాకు, అది నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అని నేను అనుకుంటాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై బేబీ అక్ష, సూపర్. ఐఎమ్ రియల్లీ రియల్లీ లైక్ నాకు చాలా చాలా ఇష్టమైన అమ్మాయి, నేను ఈ అమ్మాయితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీని ప్లాటినం డిస్క్ వరకు అంటే లైక్ ఆడియో ఎంత సక్సెస్ చేసి ప్లాటినం డిస్క్ వరకు తీసుకొచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, అది అది అయితే ఇప్పుడు ఈ సినిమా బొమ్మను నచ్చిందండి వైరల్ అని అద్భుతమైన సినిమా ప్రొడ్యూసర్ గారు ఏదో చెప్పినట్టు పాపం డైరెక్టర్ గారు చాలా నీళ్ళు కనిపించారు. సినిమా సక్సెస్ కాకపోతే ఈయన ఆయనకు కనిపిస్తారు అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో మరి మరి హీరో శ్రీ గురించి చెప్పాలి, ఆయన ఎంత కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్ట్ అంటే 9 షార్ట్ పెడుతున్నామంటే 7 స్నానం చేసే మనిషి, అది కమిట్మెంట్. అక్ష ఆవిడ ఎంత మంచి పర్ఫార్మర్ అంటే ఒక పాట హీరో చెబితే నిన్న చేసేసింది, అద్భుతమైన ఆర్టిస్టు. మరి అలా చూసుకుంటే మా డైరెక్టర్ గారు ఎంత క్లారిటీగా చెప్తారో ఈ సినిమా 22 ఇప్పుడు చేయాల్సింది చెప్పరు, అద్భుతం క్లారిటీ. ఈ సినిమా ఎట్టి వయసులో హిట్ అవుతుంది, ఇది జస్ట్ ఫర్ కామెడీ అండి, ఎంత సీరియస్ కాదు. ఆయన చాలా మంచి డైరెక్టరు, చెప్పకపోతే మరి వేరే ప్రాబ్లం. అయితే మరి ఈ సినిమా చూసుకుంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నరసింహ ఉన్నాడు అద్భుతమైన పర్ఫార్మర్ అండి, ఈరోజు చెప్పిన డైలాగ్ ఎప్పటికీ చెప్పడు. అదే విధంగా చూసుకుంటే మరి చిత్ర సీన్ ఉన్నాడు, మాకెవరికి రైలాగులు రానివాడు, ఇలా చాలా అంటే ఇంత ఫన్గా నడిచిందండి షూటింగ్ మొత్తం, ఎంతో ఎంజాయ్ చేసాం, బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే ప్రాబ్లం ఒకటి హీరోతో, అది వేరే విషయం, ఎందుకు ముఖ్యమంతో నేను మీకు చెప్పగా. హీరో కూడా మంచి పర్ఫార్మర్ అండి, హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది, ఒక్కొక్కసారి డౌట్ వచ్చేది హీరోయిన్కి ఎన్ని డైలాగులు ఇవ్వలేదని. అయితే ఈ సినిమా 100% హిట్ అవుతుంది, ఆల్రెడీ సాంగ్స్ బాగా హిట్ అయినాయి, మా రైల్వే సినిమాలో అద్భుతమైన పాటలు ఉన్నాయండి. మరి అంటే ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్ ఇంకా మేము చాలా చేసుకుంటాం, దయచేసి నెక్స్ట్ వచ్చే ఏ ఫంక్షన్లో కూడా శ్రీని పాటలు పాడమని కానీ అక్షాన్ని మాట్లాడమని కానీ డైరెక్టర్ గారిని మాట్లాడమని, నేను వీళ్ళందరినీ అడగద్దు, వచ్చిన గెస్ట్ని మాత్రమే అడగండి మాట్లాడమని, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా దాని గురించి మాట్లాడతారు, బ్యూటిఫుల్ అది. అయితే నేను మాట్లాడచ్చు
ఐఎమ్ ఆర్టిస్ట్ ప్రాణి సమతుడు. ఇలా చాలా ఫన్గా నడిచింది షూటింగ్ చాలా. ఇంకేం చెప్పనా? ఓకేగా, థ్యాంక్ యూ, హ్యాపీ దీపావళి, హ్యాపీ బర్త్డే. నేను కాసర్ల షాన్ గేయర చైతన్య. ఈ రోజుల్లో టైటిల్ సాంగ్ రింగ్ ట్రింగ్ ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే. నాకంటూ ఒక మంచి మైలేజ్ ఇచ్చిన పాట అది. దాన్ని మించిన పాట ఇందులో జిలేలమ్మ జిట్ట అనే ఒక మాస్ నెంబర్ రాయడం జరిగింది. అన్ని వెబ్సైట్లలో మిగతా డౌన్లోడ్స్లో మంచి రేటింగ్ సంపాదించిన రైరై ఆల్బమ్. వసంత్ గారు ఖచ్చితంగా వారు. వసంత్ గారు మంచి ట్యూన్స్, మంచి ఆర్కెస్ట్రేషన్ చాలా రిచ్గా ఇచ్చారు. మేమంతా ముద్దుగా మా మ్యూజిక్ సుడిగాడు అని పిలుచుకునే వసంత్ గారు ఈ సినిమాకి నిజంగా చాలా చక్కటి సంగీతం అందించారు. సుడిగాడు తర్వాత అంతకంటే పెద్ద హిట్గా పేరు తెచ్చుకుంది. అలాగే ఆర్ఆర్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సుధీర్ గారు ఫస్ట్ టైం మనం వర్క్ చేస్తున్నాం, ఒక చక్కటి పాట హిట్ పాట కావాలి అని కోరారు. ఖచ్చితంగా అట్లాంటి హిట్ పాట మేము పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్స్కి, రామకృష్ణ గారికి, ఎస్ఎన్ రెడ్డి గారికి, మిగతా పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎనర్జెటిక్ యంగ్ హీరో శ్రీకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. జిలేలమ్మ జిట్ట ఇటు రావే బుల్బుల్ పిట్ట, జిలేలమ్మ జిట్ట ఇటు రావే బుల్బుల్ పిట్ట, నా బొంబై మీటాయి, నా గాలి బురూబాయి, నా నవ్వుల నౌరంగి, నా సొంపుల సారంగి, నా పనమాగకున్నదే జిలేలమ్మ జిట్ట, నన్ను పరేషాను జయ్యకే బంతి పూల బుట్ట, కత్తిరాజు పాలోడ కంతిరి పోరగాడ, బదుమాషి మాటలోడ చూస్తుంది ఊరువాడ, నా కొంగు వదులు పిలకో రంగా మెల్లిపోతా, నా సెయ్యి ఇడువు పిలగో బుడు ముంగా నయ్యిపోతా, జిలేలమ్మ జిట్టా ఇడు రావే బుల్బుల్ పిట్టా. థ్యాంక్ యూ వెరీ మచ్. రై రై ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం కోసం నేను రై రై టైటిల్ సాంగ్ మరియు ఉట్టిలోని ఉల్లిపాయ అనే రెండు గీతాలు రాయడం జరిగింది. నేను మొట్టమొదటిసారి రై రై గీతాన్ని రాసుకుని ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడు మా ప్రొడ్యూసర్స్ రామకృష్ణ గారు అండ్ ఎస్ఎన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు మన ఆడియో ఖచ్చితంగా బిగ్ హిట్ అవుతుంది అని చెప్పేసి. ఈరోజు అదేవిధంగా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ గారు కానీ, ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు కానీ అందరూ చాలా చాలా కోఆపరేటివ్గా ఉండేవారండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో రై రై సాంగ్ రాయడానికి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సాంగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అట్లాగే మేము చర్చించినప్పుడు ఒక సాంగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అట్లా ఉండాలని అనుకున్నాం. అయితే పాట రాసుకొని తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ కొంచెం పల్లవ కంటే ముందు ఒక నడక లాంటిది నేను రాశాను అనమాట. అది ఎట్లా అంటే పల్లెటూళ్ళలో ఉండే వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, వారి ప్రవర్తనలు ఇలాంటివన్నీ మిక్స్ చేసి ఒక లీడ్ తీసుకొని వెళ్ళాను అనమాట. అది ఈ విధంగా ఉంటుంది. సోడకొట్టు సూరిగాడు, మాడలాంటి ఈరిగాడు, రైస్ మిల్లు రాజుగాడు, చైర్మెన్ను చారిగాడు, బట్టలు కుట్టే బాచిగాడు, పిట్టలు కొట్టే లచ్చగాడు, పాపారావు పెద్ద కోడలు, చంపకమాల చిన్న కూతురు, మున్సిపాలిటీ మల్లయ్యగాడు, పెళ్లి బ్రోకరు చంద్రంగాడు, పేపర్లమ్మే ప్రకాశుగాడు, నాలుగో తరగతి నానీగాడు, ఊరికి పెద్ద భద్రంగాడు, భద్రం ఇంట్లో పాలేరుగాడు, ఇట్లాగా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్ని మిక్స్ చేసి ఒక దాని నుంచి రై రై అని చెప్పేసి సాంగ్ లీడ్ వస్తుంది అన్నమాట. అది చాలా చాలా బాగా పండింది ఈ సాంగ్. సాంగ్లో అట్లా ఉండడం తర్వాత ఉట్టిలోని ఉల్లిపాయ కూడా ఈ రై రై పాట విన్నప్పుడు రాసుకొని తీసుకుని వెళ్ళినప్పుడు మా వసంత్ గారు కానీ, సుధీర్ రాజు గారు కానీ అందరూ చాలా చాలా వాళ్ళ చప్పట్లతో నాకు అభినందనలు తెలియజేశారు. అదే ఎనర్జీతో మళ్ళీ ఉట్టిలోని ఉల్లిపాయ గీతాన్ని కూడా రాయడం జరిగింది. ఈరోజు ఈ గీతాలు ఇంత హిట్ అయ్యి అంటే చాలా చాలా సంతోషంగా ఉందండి. మరోసారి నా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా శ్రీవసంత్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి హిట్ ఆల్బంలో నేను పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా మా హీరో శ్రీకి ఈ రోజుల్లో తనకి నాలుగు మెలోడీ సాంగ్స్ రాయడం జరిగింది. మళ్ళీ రై రైలో రెండు మాస్ టచ్ ఉన్న సాంగ్స్ రాయడం జరిగింది. క్వైట్ డిఫరెంట్ ఉన్న సాంగ్స్ దానికి దీనికి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నచ్చిన టైటిల్ సాంగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ పెద్ద. ఆ టైటిల్ సాంగ్కి చాలా మంచి నేమ్ వస్తుంది.